ముత్తోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి వైఖరికి నిరసనగా ఉమ్మడి ముత్తోల్ మండల మాజీ జెడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్ రాజీనామా చేశారు. ఆదివారం ముత్తోల్ మండలంలోని తరోడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజీనామా లేఖను పోస్టు ద్వారా అధిష్టానానికి పంపుతున్నానని వెల్లడించారు. గత 3 పర్యాయాలుగా పోటీ చేసిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి పూర్తిగా సహకరించామని తెలిపారు. అయినా సీనియర్ నాయకులు కార్యకర్తలను పట్టించుకోకపోవడంతోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. యువకుల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. దళితులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ పథకాలు ప్రకటించి అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తమను ఆహ్వానించి చర్చించారన్నారు. ఆగస్టు 5లోపు నాయకులు కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరాలి అనే విషయంపై ప్రకటన చేస్తామన్నారు. సీనియర్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇతర పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు మాజీ జెడ్పీటీసీ రాజీనామా చేయడం ఉమ్మడి మండలంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అనుష సాయిబాబా, సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్, నాయకులు నర్సారెడ్డి, లక్ష్మణ్, సత్యనారాయణ, గైని భోజన్న, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. అయితే నా ఆశ ఏంటంటే ఎమ్మెల్యే గెలిస్తే మా అందరి కష్టాలు దూరం అయిపోతాయని పెద్ద ఆశ పడేవారు. ఆ విధంగా భావించి ఎన్నో అతనికి దగ్గర ఉండి ఎంతో కష్టపడడం జరిగింది. అయితే అతను చివరికి ఏం చేసిందంటే మమ్మల్ని మర్చిపోవడం జరిగింది. మాలాంటి సీనియర్ కార్యకర్తలందరినీ విడిచిపెట్టి కొత్త కొత్త కార్యకర్తలను పట్టుకొని పని చేయించుకోవడం జరుగుతుంది. అది చాలా బాధాకరం. ఎందుకంటే మేము కష్టపడ్డలనే మర్చిపోతున్నాం. ఆ విధంగా చేస్తున్నాం, దానికి బాధపడి మేము నేడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే మేము పార్టీకి, సభ్యత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నాము. అతనికి ఆ రాజీనామా పత్రాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తున్నాము. ఇప్పుడు మరియు మీరు విలేకరులు, మీడియా వారు అందరికి కూడా నేను ఈ సభ ముందుగా తెలియజేయడం ఏంటంటే వచ్చి మీరు ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొన్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకొక సంగతి ఏంటంటే ప్రభుత్వం కూడా, నేను కూడా టీఆర్ఎస్లో పనిచేశాను, కానీ ఎన్నో పథకాలు చెప్పడం జరిగింది ప్రజలకు. ఆ పథకాలను పూర్తిగా విస్మరించడం జరిగింది. ఏదైతే దళితుడికి 3 ఎకరాల భూమి అన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత నిరుద్యోగ భృతి, చదువుకున్న అబ్బాయిలు ఏదైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు 3000 ఏదో భృతి ఇస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రావడానికి కారణం యువకులే. అట్లాంటి యువకులకు ఏదైతే నిరుద్యోగ భృతి ఇవ్వక ఇప్పటి వరకు అదే మాదిరిగా ఉంచేశాడు. అది కాకుండా వారికి ఉద్యోగాల విషయానికి వస్తే వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షలు ఇవ్వలే, 2 ఉద్యోగాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే దళిత బంధు అనేది ఎక్కడో హుజరాబాద్లో ప్రారంభించారు. మరి మనకు కూడా అందరికీ వస్తుంది దళితులకు. 10 లక్షలు ఒక్కొక్కరికి ఇస్తాన్నారు, ఉద్యోగం ఉన్నా ఇస్తాన్నారు. ఉద్యోగం ఉంటే ఏం అవసరం లేదు, ఉద్యోగం లేని వాళ్ళకని ఇవ్వాలి కనీసం. ఎక్కడిచ్చారు? మన తాలూకులు కేవలం అక్కడక్కడ కొన్ని గ్రామాలకి ఇచ్చారు. ఆ కొన్ని గ్రామాలకు ఇస్తే మిగతా 90% మందికి అందలేదు. ఎంతవరకు సమంజసం, దళిత బంధు ఇస్తాను ఎవరన్నారు మీకు అన్నారు ప్రభుత్వం, అన్నప్పుడు దాన్ని నిభాయించాలి, కానీ దాన్ని నిభాయించలేకపోయారు. కాబట్టి మాకు ఇవన్నీ మనసులో మనస్థాపన జరిగింది. కాబట్టి మేము ఈ పార్టీలో ఉండాలని అనుకోవడం లేదు. కాబట్టి ఈ పార్టీకి మేము వీళ్ళందరం, మా సోదరులు ఉన్నారు, సాయిబాబా గారు ఉన్నారు, భోజన్న గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు, నర్సరెడ్డి గారు ఉన్నారు, ఇంకా తర్వాత లక్ష్మణ్ గారు ఉన్నారు, మన దశరథ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఇంకా 2 ముగ్గురు రాలేదు. మాకు మొన్న మేము ఏదైతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మేము పోలే వాళ్ళు పిలవడం జరిగింది. పిలిస్తే పోయినాము, మేము పనిచేసి చూపిస్తాము, కొన్ని పథకాలు కూడా మాకు చెప్పడం జరిగింది. ఆ పథకాల ప్రకారంగా చేస్తే తప్పకుండా మన ముదో నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తూ మేము ఆ పార్టీలో పోవాలని అనుకున్నాము. అనుకొని రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత మేము సుదర్శన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరిని కలిసి మాకు పార్టీలకు ఆహ్వానం చెప్పడం జరిగింది వాళ్ళు. అయితే మేము ఇంకా ఆలోచించి తుది నిర్ణయం తీసుకోలేదు. మేము అందరం విచారం చేసి, మా ఇంట కూడా చాలా కార్యకర్తలు ఉన్నారు, అందరితో మాట్లాడి అందరితో విచారం చేసి మరి ఏ పార్టీలో పోతే బాగుంటుందనే నిర్ణయం తీసుకుంటామని మేము ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మేము ఒకవేళ ఈ ఆగస్టు 1, 2 అట్లా 5 తారీఖు లోపల ఈ నిర్ణయం ప్రకటిస్తామని మేము మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నాం. 5 తారీఖు వరకు తప్పకుండా ప్రకటిస్తాం. మరి ఏ పార్టీలకు వెళ్తాము, ఏం చరిత్ర మాది ఏం చేయాలనుకుంటున్నాము, 5 ఆగస్టు వరకు మేము చెప్పాలనుకుంటున్నాము.
దానికి 250,000 జరుగుతుంది.